అయినా వాయి రెడీ తొందరగా, ఫంక్షన్ టైం అయితుందాడా? ఆగు ఒక 10 నిమిషాలు అయితే అయిపోతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి మనం ఇవ్వడం. అరే పంపియ్యా, మనం ఇంకేం చేస్తున్నాం, ఆడకుండా కూసిరు, తొందరగానే ఒక 5 నిమిషాలు వస్తా. అరే అని మా మమ్మీ వాళ్ళు దావత్ కొత్తారంటనే మన నిన్ను స్కూల్ పంపిస్తారంట. ఎట్లయినా సరే మనం ఇలా స్కూల్కే పోవద్దు. అవునే జానవి, ఎట్లయినా సరే మనం ఇలా స్కూల్కే పోవద్దు. ఇప్పుడు ఎట్లా ఏ జానవి, నువ్వు జల్దీ పోయి బాత్రూమ్ నజర్ పోవే, నేను వచ్చి మమ్మీ వాళ్ళతో మాట్లాడతా. బాత్రూమ్ నజర్ రాలే, ఎందుకు జర్ రాలే బాత్రూమ్లే? అరే నువ్వు ఓవే ఫస్ట్ చెప్పింది అయ్యి. అరే ఆ సరే సరే, అరే కొంచెం మంచిగా హాల్ని చేశానా? అరే నువ్వు ఓవే ఫస్ట్ నాకే చెప్తున్నావా ఎట్లా చేయాలో? అరే నేను మమ్మీ వాళ్ళు వెనక బయటకు వస్తాను సరేనా, అప్పదాకా లోపలే ఉంటా. ఏ జానవి హనీ, ఏంది మమ్మీ? ఏంది స్కూల్కి పోరా? టైం ఎంత అవుతుంది? మీరు జల్దీ పోతే మేము ఫంక్షన్ పోవాలి. అయ్యా మమ్మీ, జానవి అప్పటి నుంచి బాత్రూమ్ నజర్ అస్సలు బయటికి వెళ్తలేదు. ఏంది బాత్రూమ్లోకి పోయిందా? స్కూల్ టైం అవుతుంది, ఇప్పుడు పోయింది బాత్రూమ్లోకి. ఏమో మమ్మీ నాకు తెలియదు, నాకు తెలిసి జానవికి మోషన్స్ పెట్టినట్టున్నాయి. నీకు కరెక్ట్ టైంకి పెడతాయి, కరెక్ట్ ఎక్కడ పోదాం అన్నప్పుడే మోషన్స్ పెడతాయి. ఇప్పుడు నేను డాడీస్ ఏం చెప్పాలి, నేను స్కూల్ పంపించలేదు అని అడుగుతాడు. స్కూల్ పంపించావు ఆ జానయ్య కంటే మోషన్స్ అయితేనే అంట, ఆమె బాత్రూమ్ లో కూర్చుంది. ఇప్పుడు గేట్ తాళం వేసుకోండి, మేము వస్తాం సరేనా. అరే జానవి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎడుకుపోతురే. అవునే అమ్మాయి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ జాను రాను బయటికి, మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగానే వెళ్ళిపోయారు? అసలు మళ్ళీ చూసినాపో అసలు చూస్తున్నాను. ఏ జాను నిజంగా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, దావే నడుమల. నువ్వు మంచి ప్లాన్ చేసినావే, నువ్వు సూపరే. అని ఏమనుకున్నా మళ్ళా, హనీ ఇస్ ద బెస్ట్. నడు మళ్ళా, మనం ఫ్రెండ్స్ తీసుకొచ్చుకున్నాం ఆడుకోని, నడు నడు. హనీ మమ్మీ వాళ్ళు ఏది పేరే సాయంత్రం దాకా ఎంజాయ్. అరే గాయత్రి ఏం చేస్తుందే? కచ్చకాయలు ఆడుకుంటే మా మమ్మీ వాళ్ళు ఏడిపోయారే, నడు మనం మా ఇంట్లో ఆడుకుందాం. అవు ఇప్పుడే మీ మమ్మీ వాళ్ళు పోయారు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఓ మా మమ్మీ వాళ్ళు వచ్చే వరకు రాత్రి అయితే అప్పటికి మనం ఆడుకుందాం నాడు. సరే సరే మీరు పోండి, మేము వస్తాం. కానీ ఫాస్ట్ సరేనా, మేము పోతున్నాం. అరే అరే వాళ్ళ మమ్మీ వాళ్ళు మంచిగా బయటికి పోయారంటేనే నడు, వాళ్ళ ఇంట్లో పోయి మంచిగా వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తిందాం. అరే అవును, వాళ్ళ ఫ్రిడ్జ్లో పండ్లు అవన్నీ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఈ ఛాన్స్ ఓడగొట్టుకోవద్దు నాడు, పోదాం. అరే ఉండాలి, తిందామా? తిందాము, ఇవాళనే మమ్మీ వాళ్ళు వేడు, ఇవాళ మనకు దొరికింది ఛాన్స్, ఎక్కువ తిందాము. ఇవాళ వేడున్నారే కొంచెం పెట్టారా? ఏంది కొంచెం వేసినావు, ఇంకొంచెం వేసిన గంతగానే ముందుగా ప్యాకెట్. అరే కొంచెం వేయవే. అమ్మో మా అమ్మ వచ్చి చెక్ చేస్తుంది, ఎవరన్నా అంటే నేను ఏం చెప్పాలి? మేమేం చెప్పాలి? అరే ఏం తెలియదు, లేదులే కొంచెం మిస్ అయ్యే. మిస్ అమ్మ నవ్వుతుందా? అరే జానవి కొంచెం ఇయ్యే. ఇంకో కొంచెం మళ్ళీ అడగద్దు. ఏం అడగం ఏం అడగం, కొంచెం ఎక్కువ పెట్టరు సార్, నేను లాస్ట్ కదా పెట్టు సార్. తిన్నికేనా? తిన్నికేం లేవు, మేము తిన్నికే వెళ్ళిన, నేను ఆడుకోండికే వెళ్ళిన. ఓకే ఓకే నో ప్రాబ్లం. కొంచెం టీవీ చూద్దామా? చూద్దాం కానీ ఫస్ట్ అయితే డాన్స్ వేసుకుందాం. ఏ డాన్స్ వద్దు, దేం సినిమా చూద్దాం. అరే డాన్స్ చేద్దాం ఫస్ట్. దేం సినిమా చూద్దాం? డాన్స్ చేద్దాం. దేం సినిమా? డాన్స్ చేద్దాం. సరే కొంచెం డాన్స్ ఆడదాం, తర్వాత దయ్యం సినిమా చూద్దాం. అవునే మంచి మంచి పాటలు పెట్టు, డాన్స్ ఆడదాం. ఏ కూసి డాన్స్ చేద్దాం, ఏ పాటలు పెట్టు సన్నా. సరే మంచి పెట్టు.
అరే హనీ ఒకసారి స్పెచ్చి అరే గాయత్రి లోపట పల్పి ఆర నిన్న తేపు ఒకటి తాగుదా. పల్పి రాందా ఆకు తెస్తా. మా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి ఇంకా పల్పి ఆరెంజ్ మేము తెచ్చుకున్నాము అని చెప్తున్నావా? తాగిన ఏం చేయమంటే ఇప్పుడు మమ్మల్ని తాగుతావు ఇప్పుడు మా అన్న తెచ్చి మాకు ఇంకా కడుపులోకి ఏంది పెట్టలేసారు చెప్పు బయటికి. దొరికితే అన్ని తాగుతావే దొరికితే. ఒక మాట అడుగుతాను వేయకపోదునా నలుగురం చేసాం దాకపోతున్నా ఇంకోటి ఉంది నలుగురం ఏమైతుంది ఏమైతుంది అది కూడా అయిపోతుంది. అరే ఆగి నిస్తాను మమ్మల్ని ఇద్దరం తాగుదాం మళ్ళీ అల్పి తాగేస్తాడు. ఒక ఇంటికి వచ్చినప్పుడు అడిగి తాగాలి సరేనా? అర్థమైంది మేడం ఇప్పటి నుంచి అడిగి తీసుకుంటాం. ఏ పాడారు నన్ను డాన్స్ అప్పుడు తాగుదాం. అబ్బా ఏమన్నా ప్లాన్ చేసుకుని వచ్చిగా మా ఇంటికి ఎంత హుషారు మీరు పల్పి అయింది కాక మళ్ళీ ఉండాలి అడుగుతుర్రు. ఇంతైనా తెలివి ఉండాలి మీకైతే. ఏందో పాపం పోనీ అని విరిస్తే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసిరు. అరే చార్మినార్ చౌరస్తా కాడ ఆ పాట పెట్టి చూడాలి
ఏం చేస్తురా మీరు? మమ్మీ అది, మమ్మీ అది. నీకు మోషన్స్ అవి పెట్టినాయి కానీ దుంకులాడుతుర్రేంది మమ్మీ? అప్పుడే తక్కువైపోయినాయి మమ్మీ. స్కూల్కి పొమ్మంటే మోషన్స్ పెట్టినాయి, నాటకాలు చేసి ఇవన్నీ దుంకుకుంటా ఇల్లంతా నాశనం చేసి కూర్చుంటారే మీరు. ఏమొద్దు అనేది ఏంది? నువ్వు చేసేది ఏంది? ఇప్పుడు డాడీ వస్తే ఏమంటాడు? రాసుకోపారి, చదువుకోపారి. అమ్మాయి బతికిపోయినామే, వీళ్ళు దొంగలు, మమ్మీ వచ్చిన చింపకుండా పాడిపోయారు. వీళ్ళు స్టాండ్ దొరికినప్పుడు వీళ్ళు సంగతి చెప్తామన్నాడు.